కొన్ని లక్షల సంవత్సరాల పరిణామక్రియ తర్వాత మీకు ఇటువంటి బుద్ధి ఇవ్వబడింది. ఇంత పదునైన బుద్ధి మీకిచ్చినప్పుడు దాన్ని ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలి. మీకు ఎంతో సంక్లిష్టమైన మెదడుంది, కానీ మీరు దాని యూజర్ మాన్యువల్ కూడా చదవాలనుకోవడం లేదు. సద్గురు, జీవితంలో కొన్ని కొన్నిసార్లు నేను చక్కగా పనిచేస్తుంటాను, అంతా బాగుంటుంది, కానీ ఒక్కసారిగా ఏమనిపిస్తుందంటే త్వరలోనే ఇదంతా పోతుందనిపిస్తుంది. అది నన్ను కలవరపెడుతుంది. బహుశా మీరు అప్పుడే ల్యాండ్ అవుతున్నారేమో. అవును, ఈ ఫీలింగ్ వల్ల నా పనితీరు నిజంగా క్షీణించడం మొదలవుతుంది. కాబట్టి లోపల నుండి వచ్చే ఈ రాక్షస ఆలోచనల విషయంలో ఏం చేయాలి? మీలో ఎంతమంది రాక్షసులున్నారు? మీలో మీలో మీరు ఒక్కరే అనుకున్నానే. ఈ విషయంలో మనం స్పష్టత తెచ్చుకోవాలి. చూడండి, మీలో రెండు స్వరాలు వినిపిస్తున్నాయంటే, ఓ మంచి స్వరం ఓ చెడ్డ స్వరం ఉన్నాయంటే ఏదో గొప్ప విషయం జరిగిందని కాదు. దానర్థం అయితే మీకు పిచ్చి పట్టింది లేదా మీకు దయ్యం పట్టిందని. అంటే మీకు అయితే మానసిక వైద్యుడు లేదా భూత వైద్యుడు అవసరం. కాబట్టి ఈ స్పష్టత ఎంతో ముఖ్యం. ప్రజలు మతం పేరుతో, ఆధ్యాత్మికత పేరుతో, ఇంకా ఎన్నో ఆధునిక పరిష్కారాల పేరుతో ఈ విధంగా చేస్తున్నారు. భారతదేశంలో మనకెన్నో పదాలున్నాయి. మీరెవరినన్నా కదిలించి చూడండి, వాళ్ళు ఇది చేస్తున్నది నా అహంకారం, ఇది నా ఆత్మ అంటారు, ఇది అది అంటారు. దిస్ ఇస్ మై సోల్, దిస్ ఇస్ మై దిస్, దిస్ ఇస్ మై దాట్. చూడండి, మీలోంచి ఎంతో మంది మాట్లాడుతూ ఉన్నట్లయితే, మీ శరీరంలో ఎంతో మంది ఇరుక్కుని ఉన్నట్లయితే ఇదొక రోగం అవునా? ఈ శరీరంలో ఒకరికన్నా ఎక్కువ మంది ఉంటే అది రోగమా కాదా? ఈ శరీరం ఒక్కరి కోసమే రూపొందించబడింది అవునా? మనం చేయాల్సిన ప్రాథమిక విషయం ఏమిటంటే, ఇందులో కేవలం మీరు మాత్రమే ఉండాలి, మరొకరు ఉండకూడదు. మరొకరు ఉన్న క్షణమే ఇదొక ట్రిక్. ఇనిషియలీ యూ ప్లే దిస్ ట్రిక్. మొదట్లో అంతా బాగా జరిగినప్పుడు అది నేనే అంటారు. ఏదైనా తేడాగా జరిగితే నాకు తెలీదు, అది వేరే స్వరం, నా ఈగో. All kinds of other creatures. అనవసరమైన విషయాలను మనసులో సృష్టిస్తారు. ఆత్మ పరమాత్మ అంటారు, దేవుడు మాట్లాడుతున్నాడు, దయ్యం మాట్లాడుతోంది అంటారు. చూడండి, ఎప్పుడైతే ప్రజలు నాతో ఇది దేవుడు చెప్పాడు అంటే అప్పుడు ఘోరాలు జరిగాయి. అవును, మీరు గమనించారా? అమెరికా ప్రెసిడెంట్ ఓ 15-18 ఏళ్ల క్రితం నాకిది దేవుడు చెప్పాడన్నాడు. వినాశనం జరిగింది, 6 లక్షల మంది చనిపోయారు, దేశం నాశనం అయిపోయింది. గమనించారా? దేవుడు మాట్లాడాడన్నప్పుడల్లా ఇటువంటివే జరిగాయి. బికాస్, ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇది దేవుడు మాట్లాడడం కాదు. పూర్తిగా తర్కరహితమైన హేతు విరుద్ధమైన వాటిని చెప్పాలనుకున్నప్పుడు మీరు వాటిని దేవుడి పేరు మీద చెప్తారు. కాబట్టి ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే మిగతా వారిని మీరు తీసేయాలి. అలా చేయాలంటే మీరిది అర్థం చేసుకోవాలి, మానవ మెదడు ఎంతో సంక్లిష్టమైంది. ఈ సంక్లిష్టమైన మెదడే మనకివ్వబడిన గొప్ప బహుమతి. దానివల్లే ఈరోజు మనం ఇలా ఉన్నాం. ఇదే బహుమతి. There is a cerebral complexity, which is what makes us who we are. This is the greatest gift. కానీ మనుషులందరూ దీనివల్ల బాధపడుతున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఎవరన్నా కత్తితో పొడుస్తున్నారా? బై ఎ డాగర్. హలో, మిమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు. మీకు జరిగిన అతిపెద్ద విషయం బహుశా దోమలు కుట్టడం. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ సఫరింగ్. బయట నుండి మీకు కలుగుతున్నది అంత మాత్రమే, మిగతాదంతా మీరు సృష్టించుకుంటున్నది అవునా? మరి ఇలా ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే నేను మిమ్మల్ని ఓ చిన్న ప్రశ్న అడుగుతాను, అవునా కాదా చెప్పండి, మీ సమాధానాన్ని బట్టి దీవిస్తాను కూడా.
మీ బుద్ధి పదునుగా ఉండాలనుకుంటున్నారా, మందంగా ఉండాలనుకుంటున్నారా? ఓకే, వీళ్ళది ఏ డిపార్ట్మెంట్? అది పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంటా? ఇస్ ఇట్ వన్ ఆఫ్ ద డిసిప్లిన్స్ సార్? ఇక్కడ ఆ బ్రాంచ్ ఉందా? అది కూడా ఉందా ఇక్కడ? లేదా? మరెలా? బహుశా బయట నుంచి మీ కాలేజీలో వచ్చి ఉంటారు. కాబట్టి సహజంగానే మీ బుద్ధి పదునుగా ఉండాలనుకుంటారు. అంటే బుద్ధి అనేది కట్ చేసే పరికరం, ఓ చాకు లాంటిది. అది ఎంత పదునుగా ఉంటే అంత మంచిది, అవునా? ప్రస్తుతం కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామక్రియ తర్వాత మీకు ఇటువంటి బుద్ధినిచ్చాం. ఇచ్చామంటే నేను ప్రకృతి వైపు. మీకు పదునైన బుద్ధి ఇచ్చాం, దాంతో మిమ్మల్ని మీరు అన్ని చోట్ల కట్ చేసుకుంటున్నారు, మళ్ళీ కంప్లైంట్ చేస్తున్నారు. లేదు లేదు, మీకంత పదునైంది ఇచ్చినప్పుడు దాన్ని ఎలా పట్టుకోవాలో నేర్చుకోవాలి, ఎలా వాడాలో నేర్చుకోవాలి. తప్పు అంచున పట్టుకుంటే, ఎలా పడితే అలా వాడితే కోసుకుపోతుంది. ప్రస్తుతం దీస్ ఆర్ ఆల్ ఇండివిజువల్ ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ సమ్ డే ఐ ఫీల్ లైక్ దిస్. ఒకరోజు ఇలా అనిపిస్తుంది, ఒకరోజు అలా అనిపిస్తుంది అంటున్నారు. మనుషులు ఎంతో బాధను అనుభూతి చెందుతున్నారు. కొంతమంది యుద్ధ భూమిలో ఉన్నారు, కొంతమంది కరువు ప్రాంతంలో ఉన్నారు. వాళ్ల విషయం వేరే, వాళ్లను పక్కన పెడదాం. మిగతా వారంతా బాధపడుతున్నది ఒక్క విషయాన్ని, అది వాళ్ల సొంత బుద్ధిని. వాళ్ల మెదడులో సగం తీసేస్తే ప్రశాంతంగా ఉంటారు, అవునా కదా? ఏ దయ్యాలు ఉండవు, ఏ దేవుడు ఉండడు, ఏ స్వరాలు వినబడవు, ప్రశాంతంగా ఉంటారు, అవునా కాదా? కాబట్టి మనం మనకివ్వబడిన అతి గొప్ప బహుమతి మీద కంప్లైంట్ చేస్తున్నాం. ఇక్కడ మనకు అన్నిటిపై ఆధిపత్యం ఉండడానికి కారణం మన మెదడే. మన మెదడుకున్న పదును వల్ల మనం ఏదైనా చేయగలుగుతున్నాం. కానీ ఇప్పుడు ఇదే సమస్య అయింది. దానికి కారణం ఏమిటంటే అది ఎంతో సంక్లిష్టమైన పరికరం. మనం దాని యూజర్ మాన్యువల్ కూడా చదవడం లేదు. దిస్ హస్ బికమ్ ద ప్రాబ్లమ్ because we gave you a very complex machine and you not bother to read the user's manual. Yalago ala vaadeddam anukuntunnam, ala chesthe rakarakala vishayalu maatladadam modalu pedtayi. Mee sontha medadu meeku vetireekanga ayi mimmalni naashanam chestundi, oorike baadha padela chestundi. Mimmalni ontariga oka gadilo odileste appudu kuda మీరు బాధపడుతున్నారంటే దాని అర్థం మీరు చెడు సహవాసంలో ఉన్నారనే, అవునా? హలో, మీరు నాతో ఉన్నప్పుడు మీరు బాధపడితే కారణం నేనయ్యి ఉండొచ్చు, కానీ మీరు ఒంటరిగా ఉండి బాధపడుతుంటే మీరు సరియైన సహచర్యంలో లేనట్టే, అవునా? మీరు ఆ ఒక్క విషయాన్ని సరిచేసుకోవాలి. ఇదెప్పుడు చెడు సహవాసం కాకూడదు, మీకున్న అత్యంత మంచి సహవాసం ఇదే కావాలి. ఇలా చేయటానికి ఒక సరళమైన ట్రీట్మెంట్ ఉంది, మీరు ఇది అర్థం చేసుకోండి. అదేమిటంటే, జీవితంలో నాకు ఏం జరిగినా, మంచి విషయాలు జరిగినా, చెడు జరిగినా, ఏం జరిగినా సరే, చెత్త విషయాలు, గొప్ప విషయాలు, ఏం జరిగినా సరే, అలాగే ఏం జరగకపోయినా సరే, అందుకు నేనే బాధ్యుణ్ణి. ఇలా చేస్తే అప్పుడు ఒక్కరే ఉంటారు. దీని బాధ్యత నాదే అని మీరు చూస్తే అప్పుడు ఒక్కరే ఉంటారు. లేదంటే ఇక్కడ దేవుడు మాట్లాడతాడు, దయ్యం మాట్లాడుతుంది, ఆత్మ మరో చోట నుండి పరమాత్మ మాట్లాడతాడు, ఇక మీకు పిచ్చి పుడుతుంది.